ఏ దేశంలోనైతే మానవ హక్కులు రక్షిస్తారో ఆ దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవనం సాగిస్తారని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ బొగ్గులకుంటలో మానవ హక్కుల అవగాహన సదస్సులో లక్ష్మీనారాయణతో పాటు బీసీ కమిషన్ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్ పాల్గొన్నారు. మానవ హక్కుల సంఘాల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతాయో వారి పరిరక్షణకు పోరాటాలు చేయాలని కోరారు. మానవ హక్కుల గురించి అవగాహన కల్పించడం, ఎక్కడైతే ఈ మానవ హక్కులకి ఏ విధమైన అవరోధం కలుగుతుందో అటువంటి పరిస్థితులను ఇటువంటి సంస్థలు ముందుకు వచ్చి ప్రజలలో అవగాహన కల్పించి ఎవరైతే ఈ మానవ హక్కులకి ఈ విధమైన అవరోధాలు కల్పిస్తున్నారో వాళ్ల మీద సరియైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అందువల్ల ఆ విధంగా హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు చేస్తున్న సేవలు ఉభయ రాష్ట్రాల్లో కూడా చాలా చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి జిల్లాలోనూ కూడా వాళ్ళ మీటింగులు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆ తర్వాత ముఖ్యంగా విద్యార్థుల్లో మరియు యువతరంలో కూడా మానవ హక్కుల సంబంధించి అవేర్నెస్ అవగాహన కల్పించాలని నేను వారికి సూచించడం జరిగింది.